శ్రీకృష్ణుండు కాళీయమర్దనము గావించుట. మహారాజా, ఒకనొకనాడు బలరాముడు లేకుండగనే శ్రీకృష్ణుడు తోడి గోపాలుతో కూడి అడవికి వెళ్లెను. ఎండ తాకిడికి దాహముగుని అలసిపోయి గోవులను గోపాలులను విషముతో కలుషితములైన యమునానదీ జలములను త్రాగిరి. అంతట వారు అశువులను కోల్పోయి నేలపై పడిపోయిరి. అప్పుడు శ్రీకృష్ణుడు అమృతమయములైన తన చూపులను ప్రసరింపచేసి పశువులను గోపాలులను బ్రతికించెను. నిత్యము యోగులచే ఆరాధింపబడుచుండడి ఆ మహాయోగీశ్వరుని మహిమలు అట్టివి. అంతట వారు శ్రీకృష్ణుని ప్రభావం వలన తాము బ్రతికితిమి అని భావించి సంతోషముతో పొంగిపోవుచూ తమ నివాసములకు చేరిరి. రాజా, కాళిందీ నదీ జలముల వలె నీలవర్ణుడైన శ్రీకృష్ణుడు కాళీయుడు అను మహాసర్పము యొక్క విషముచే ప్రాణాంతకములుగా మారిన ఆ నదీ జలములను పవిత్రమునర్చుటకై ఉత్సాహపడెను. పిమ్మట ఆ ప్రభు కాళీయుని ఆ నది నుండి వెళ్లగొట్టెను. పిదప సుఖయోగితో పరీక్షిన్ మహారాజు ఇట్లనెను, మహాత్మ, ఆ నదీజలములు మిక్కిలి లోతైనవి కదా, వాటి నుండి ఆ మహావిషసర్పమును శ్రీకృష్ణుడు ఎట్లు వెడలగొట్టెను? ఆ కాళీయుని యొక్క గర్వమును అణుచుటలో ఆ ప్రభువు చూపిన నేర్పు ఎట్టిది? ఆ సర్పము ఆ నదీ జలములలో ఎంతో కాలము ఉండుటకు కారణము ఏమి వివరింపుము. విప్రోత్తమ, గోవులను గాచిన నందకుమారుని చరిత్రము అమృతము వలె దివ్యమైనది. ఆ చరితామృతమును ఎంతగా జుర్రినను పామరులకు సైతము తనివి తీరదు కదా. అనంతరము సుఖమహర్షి ఇట్లు నుడివెను, మహారాజా, యమునా నదిలో ఒక పెద్ద మడుగు కలదు. అందలి జలములు ఎల్లప్పుడూ కాళీయ సర్పము యొక్క విషాగ్ని జ్వాలలచే ఉడుకుచుండును. ఆ నీటి మీదుగా ఆకాశమున సంచరించడి పక్షులు కూడా ఆ విష ప్రభావమునకు చచ్చిపోయి అందు పడిపోవుచుండును. ఆ మడుగునీటి అలల తుంపర్లను తాకుచూ వచ్చిన గాలులు సోకినంతనే ఎంతటి ప్రాణి అయినను మరుక్షణమే చచ్చిపోవును. దుష్టులను హతమార్చుటకే అవతరించిన శ్రీకృష్ణుడు ఆ మడుగులోని జలములు విషాగ్ని జ్వాలలచే ఉడికిపోవుచుండట చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. అంతట ఆ మహావీరుడు ఆగ్రహించి కాళీయ సర్పము యొక్క విషాగ్ని జ్వాలల ప్రమాదమును తొలగించి ఆ జలములను పవిత్రములుగా చేయుదును అని సంకల్పించెను. శ్రీకృష్ణుడు అట్లు నిశ్చయించుకుని ఆ సమీపమున్నే గల ఒక కదంబ వృక్షముపై నెక్కెను. దాని కొమ్మలు విశాలములై దట్టముగానున్నవి. ఆ వృక్షము తన పూర్వజన్మలో చేసుకున్న సుకృత ఫలముగా ఆ స్వామి యొక్క పాదస్పర్శకు నూచుకునినది. పిమ్మట ఆ మహాగోపాలుడు నడుమునకు చుట్టూను వస్త్రమును బిగించెను. పించముతో కూడిన వెంట్రుకలను ముడిచెను. తన రెండు చేతులతో భుజాస్ఫాలనము గావించెను. రెండు పాదములను గట్టిగా అదిమిపట్టి చెట్టు మీది నుండి మడుగులోనికి దూకెను. అప్పుడు ఆ మడుగుల నుండి వెలువడిన గుబుల్లు మరిడి అద్భుత ధ్వనులు అన్ని దిక్కుల ఎందును మార్మోగెను. బాలకృష్ణుడు కొదమసింగము వల మహాప్రతాపశాలి. అనిర్వర్ణనీయమైన పరాక్రమం చే శత్రుభయంకరుడగు ఆ ప్రభువు దూకినంతనే ఆ మడుగులోని జలములన్నీను ఒక్కుమ్మడిగా మీదికి చిమ్మెను. మడుగు నిండా వ్యాపించి ప్రమాదకరమైన విష ప్రభావమున భయంకరముగానున్న అందలి నీటి అలలు శ్రీకృష్ణుని ప్రభావమునకు చెల్లా చెదరై 100 బారల దూరము వరకు ఎగసిపడెను. అప్పుడు విషాగ్ని జ్వాలలకు తీవ్రముగా వేడెక్కియున్న నీటి కణములు బుడగలతో ఒప్పుచు భీకరములై కనపట్టుచుండెను. మత్స్యావతారమున అగాధమైన జలరాశి యందు నలుమూలలకును అనాయాసముగా సంచరించిన శ్రీహరి ఈదుటలో సర్వసమర్థుడు. అల్లకల్లోలమై ఉవ్వెత్తుగా ఎగసిపడుచున్న అలలతో చూడభయంకరముగానున్న ఆ మడుగును ఆ ప్రభువు తన బాహువులతో ఈదెను. ఆ కారణముగా నీటి మడుగున చేరియున్న కాళీయ సర్పం యొక్క హృదయమున రోషాగ్నులు ప్రజ్వరిల్లెను. ఈ దృశ్యము మిగులు భీకరముగా ఉండెను. అప్పుడు కాళీయుడు ఇట్లు తలపోసెను, ఒక సామాన్యుడైన బాలుడు నా మడుగులో చొచ్చి ఆశ్చర్యకరమైన రీతిలో అలలు ఎగసిపడునట్లుగా దీనిని అల్లకల్లోలమునర్చుచున్నాడు. నేనిసట ఉన్నట్లు ఇతనికి తెలియనట్లున్నది. ఇతని చేష్టలకు నాలో మంటలు చెలరేగుచున్నవి.
మిక్కిలి భయంకరమై దుస్సాహమైన నా విషాగ్ని జ్వాలలతో ఇప్పుడే ఇతనిని భస్మమనర్చెదను. ఈ దెబ్బతో నా ప్రతాప ప్రభావములు లోకులకు తెలిసిరాగలవు. ఇట్లు తర్కించుకున్న పిమ్మట పెద్ద సర్ప సైన్యముతో కూడి భయంకరముగానున్న ఆ కాళీయుడు విజృంభించి వెంటనే ముందునకు ఉరికి శ్రీకృష్ణుని కరిచెను. అప్పుడు ఆ నీలమేఘశ్యాముడు నీళ్లలో స్వేచ్ఛగా విహరించుచుండెను. కాంతులీనుచున్న పీతాంబరమును ధరించి మిగుల గంభీరముగానున్న వీరుడగు ఆనందనందనుడు ఆ సర్పం యొక్క కాటునకు భయపడక ఏమాత్రము చలింపక ధైర్యముగా ఉండెను. ఇట్లు కరిచిన పిదప ఆ సర్పరాజు వెనుకకు మరలక భీతిల్లక తన నోళ్ల నుండి విషాగ్ని జ్వాలను వెళ్లగక్కుచు తన పొడవైన శరీరముతో ఒక్క క్షణములో శ్రీకృష్ణుని చుట్టివేశను. అప్పుడు కాళీయ సర్ప శరీరముచే బంధింపబడి ఉన్న శ్రీకృష్ణుడు నిశ్చేష్టుడయ్యున్న వాని వలె కనపట్టెను. పిమ్మట గోపాలకులు తన ప్రాణమిత్తుని స్థితిని చూచి ఆ స్వామి ప్రభావమును ఎరుంగక మిగుల వేదనకు లోనేరి వారు త్రికరణ శుద్ధిగా తమ సంపదలను భార్యాపుత్రులను కోరికలను శ్రీకృష్ణుని సేవలయందే సమర్పించిన వారు. అందువలన వారు తమ ఆత్మీయుని కొరకై ఇట్లు వగచిరి, అదిగో చూడు ఆ విషసర్పము మన కృష్ణుని కాటువేసినది. అంతటితో ఆగక అది దురహంకారమున ఆయనను చుట్టుకుని విడిచిపెట్టుకున్నది. ఇప్పుడేమి చేయదు, ఎక్కడికి పోదు, ఈ పామును అదుపు చేయగల సమర్థులు ఎవరు, ఈ ఆపద నుండి గట్టెక్కు ఉపాయమేమి అని గగ్గోలు పెట్టుచు వారు తూలిపడిపోయిరి. ఆ పాము గోపాలలో శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుని తీవ్రముగా కాటువేయుట చూచి దుఃఖముతో ఆవులు కోడిదూడలు మేతమేయుట మాని గోడుగోడు మనుచుండెను. రాజా, ఆ సమయమున భూమి కంపించెను, ఆకాశమునందు తోకచుక్కలు కనబడెను, గొల్లపల్లెలోని గోపికలకు కుడి కన్నులు గోపాలకు ఎడమ కన్నులు అదిరెను. అంతటా గోకులమున గల నందుడు యశోదాదేవి మొదలగు గోపాలురు గోపికలు ఆ అపశకునములను చూచి మానసికముగా మిక్కిలి ఆందోళనకు గురయ్యిరి. శ్రీకృష్ణుని శక్తి సామర్థ్యములను తెలుసుకొనలేక వారు గోపాలుల తోడను గోవుల తోడను కూడియున్న కృష్ణుడు ఎక్కడైనా ఆపదలలో చిక్కుకున్నాడో ఏమో అని దుఃఖించిరి. అంతట వారు అతి ప్రేమల కారణముగా తమ ఆత్మీయులకు ఆపదలను శంకించుచు ఉక్కుమ్మడిగా పిల్లలతో వృద్ధులతో సహా పెద్దగా గగ్గోలు పెట్టుచు ఆ గొల్లపల్లి నుండి బయలుదేరిరి. పరీక్షన్ మహారాజా, ఆ గోకులములోని వారందరినూ కృష్ణుని ప్రభావమును ఎరుంగక ఈ విధముగా బాధపడుచు పరుగు పరుగున హరిని చూడబోయిరి. శ్రీకృష్ణుని శక్తియుక్తులను ఎరిగిన బలరాముడు మాత్రము వారి అజ్ఞానమునకు నవ్వుకొనుచు వారిని నివారింపక ఉండెను. బలరాముడు నంద యశోదాదులతో కూడి శ్రీకృష్ణుని జాడను తెలుసుకున్నట్టుకై అడవిదారులను బట్టి పోవుచుండెను. మార్గమున వారికి గోపాలుల యొక్క గోవుల యొక్క కాళ్ల గుర్తులు కనబడినవి. వాటి మధ్య అక్కడక్కడ యువరేఖలు అంకుశ చిహ్నములు నాగలి పద్మము వజ్రాయుధము చక్రము ధనుస్సు ధ్వజము మున్నగు శుభరేఖలు గల శ్రీకృష్ణుని పాదచిహ్నములు కనబడినవి. ఆ శుభచిహ్నములు మార్గములకు ఆభరణములుగా విరాజిల్లుచుండెను. క్రమముగా వారు ఆ దారిని వీడక ఎట్టకేలకు యమునా నదీ తీరమునకు చేరిరి. ఆ యమునా జలములలో ఇతరులకు ఎదిరింప సాధ్యము కాని ఒక మహాసర్పము యొక్క కాటునకు గురి అయి దానిచే చుట్టబడియు పరాక్రమింపక తిన్నగా ఉన్న కృష్ణుని చూచిరి. అచ్చట వారు గోపికలను గోపాలులను గోవులను కలుసుకొనిరి. అప్పుడు గోపికలు గోపాలురు కృష్ణ కృష్ణ అని విలపించుచు మిగులు దుఃఖించుచుండిరి. ఇంకనూ వారు విధి మనకు ప్రతికూలముగా ఉన్నది అని దైవమును దూషించుచుండిరి. గోవులు మేతమేయుటమాని రెప్పలార్పక దీనముగా చూచుచు కన్నీరు కార్చుచుండెను. అంతట గోపికలు యశోదాదేవుని పట్టుకుని విలపించుచు కృష్ణుని ఉద్దేశించి ఇట్లు పలికిరి, కృష్ణ, మేము నీ కొరకు వచ్చుట గమనించి నీవు మాకు ఎదురు వచ్చుచుండెడువాడు. కానీ నేడు అట్లు రాకుంటి వేళ మేము నీవైపు ప్రేమతో చూచుచున్నప్పుడు నీవు మాపై కృప చూచుచుండెడివాడి. కానీ ఇప్పుడు ఆ విధముగా మా వైపేమీ తిరిగి చూడవు. మేము నిన్ను చేరినంతనే నీవు మాయామర్మము లేక మా దరి చేరుచుండెడివాడు. కానీ నేడు మా కడుకు రావేళ మేము కన్నయ్యా అని పిలిచినంతనే ఇదిగో వచ్చుచున్నాను అని కేరింతలతో పలుకుచుండెడివాడి. కానీ ఈనాడు నీవిట్లు మౌనము వహించి ఉంటివేళ మేము నిన్ను గూర్చి మా మనస్సులలో స్మరించినంత మాత్రముననే నీవు మా కన్నుల ముందు నిలుచుండెడివాడు.
కాని నేడు మేము నిన్ను ఎంతగా వేడుకొనుచున్నను, నీకు మా జోలే పట్టకున్నది. అదేలా అనుచూ భక్తి పారవశ్యముతో పలికిడి రీతిగా ఆ గోపికలు పరితాపముతో నుడుచూ నిశ్చేష్టలేరి. ఆ సమయమున నందుడు, యశోదా ఉన్నగవారు కృష్ణను చూచి అంతులేని శోకంతో ఇట్లువా పోయిరి. కమలలోచన, విషపూరితములైన స్థనములతో వచ్చిన పోతన రాక్షసు యొక్క విషస్థన్యమును తాగియు ఎట్టి బాధకు గురికాక విజయుడవైతివి. నిజముగా నీవు అద్భుతములకు నిలయుడవు. అట్టి మహిమాన్వితుడవైన నీకు ఈ సర్ప విషము ఎట్లెక్కును? అయ్యో, ఆ క్రూరమైన సర్పము మిగుల కోపావేశముతో నిన్ను కరిచినప్పుడు నీవు ఎంతగా విలవిలలాడుతువో, దుష్ట విధిని ఎంతగా తిట్టిపోసితువో. కన్నయ్య, మమ్ము గుర్తు చేసుకునుచు ఎంతగా పరితపించితువో కదా.